కర్నూలు జిల్లా ఎమిఘనూరు పట్టణంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆధోని డిఎస్పీ వినోద్ కుమార్ గ్రామీణ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక సెంట్రల్ స్కీమ్ అనేసి వాళ్ళతో డబ్బులు ఇన్వెస్ట్ చేసే ఒక స్కీమ్ను వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి ఇది సెంట్రల్ ఎంప్లాయీస్కి చాలా బెనిఫిట్, మీరు కూడా ఇది చేయాలని చెప్పేసి వాళ్ళ ద్వారా డబ్బులు లక్షల్లో డబ్బులు కట్టించుకోవడం జరిగింది. కట్టించుకొని వాళ్ళకు ఆ స్కీమ్లో ఏంటంటే 1,05,000 రూపీస్ మంత్లీ ఇంట్రెస్ట్ వచ్చేదాకా వాళ్ళకి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అలాగే ఇదని కూడా ఒక 2-3 మంత్స్ ఈ డబ్బులు ఇంట్రెస్ట్ చెల్లించడం జరిగింది. దీంతో కోట ఉమారాజు అనేసి మందం బంధువే, ఇతను దాదాపు 16 లక్షలు అతనికి ఇన్వెస్ట్మెంట్ కోసం ఇచ్చారు. అతను మళ్ళా 3 మంత్స్ తర్వాత అతను ఎవరికి డబ్బులు పే చేయకపోతే వాళ్ళని పోయి వీళ్ళంతా పోయి అడిగితే అతను సరైన సమాధానం చెప్పకపోతే మళ్ళీ మన పోలీస్ స్టేషన్లో వచ్చి కేసు పెట్టడం జరిగింది. రూరల్ పోలీస్ స్టేషన్లో డిపాజిట్ శాఖ కింద తర్వాత చీటింగ్ కేసు కింద నమోదు చేయడం జరిగింది. ఇట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా విషయాలు ఇది వచ్చాయి. ఈ యొక్క డబ్బు అంతా కూడా దాదాపుగా ఒక 6-7 మంది దగ్గర 47 లక్షలు తను వసూలు చేయడం జరిగింది. వసూలు చేయడమే కాదు, దాన్నంతా కూడాను అతని పర్సనల్ అకౌంట్లో డిపాజిట్ చేయించుకొని తద్వారా కొన్ని ఏంజల్ డిమార్ట్ కంపెనీ, జరోదా డిమార్ట్ కంపెనీ, తర్వాత మోతీలాల్ ఓస్వాల్ డిమార్ట్ కంపెనీ అనేసి ఈ మూడింటికి ఇంట్లో అతను మళ్ళా డైవర్ట్ చేసి, ఎందుకంటే ఇవన్నీ షేర్ మార్కెట్స్ అంటారు, ఈ షేర్ మార్కెట్స్లో అతను ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసాడా లేదా అనేది మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. మనకు మనం ప్రొఫైల్ చేసిన దాంట్లో వచ్చినటువంటి తర్వాత ముద్దాయి మనతో కన్వర్స్ చేసిన దాన్ని బట్టి ఇవన్నీ కూడా మళ్ళీ వెరిఫై చేయాలి. ఇంకా చాలామంది దీన్ని ఇంకా నష్టపోయినట్టు తెలుస్తూ ఉంది కాబట్టి దీంట్లో కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. మీన్వైల్ ఇతన్ని ఈరోజే అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ పోలీస్ ద్వారా మళ్ళీ ఫర్దర్ ఇంకా ప్రోఫ్ చేసి ఇంకా నిజాలు తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం 47 లాక్స్ మనకు